हेलो फ्रेंड्स, इवाल्टि मन रेसिपी वच्चेसी डेट्स केक अंडी। डेट्स तो नेनु केक ट्राई चेसानु खर्जूराल तो। फ्रेंड्स चाला पर्फेक्ट गा वच्चिंदी, अंदुके नेनु मीकु कूडा इदि चेप्दामनि ई वीडियो चेस्तुन्नानु। फ्रेंड्स मीरु कूडा ओकसारि ट्राई चेयंडी, चाला हेल्दी। फ्रेंड्स मनकु मेन इंग्रीडियंट डेट्स 9 to 10 तीसुकोंडी, सरिपोतायि। नेक्स्ट मैदा 100 to 150 ग्राम्स तीसुकोंडी। नेक्स्ट शुगर 100 ग्राम्स सरिपोतुंदंडी। नेक्स्ट बेकिंग पाउडर 1 स्पून अंडी। नेक्स्ट ड्राई फ्रूट्स अंडी। नेक्स्ट वेनिला एसेंस 1/2 टीस्पून। नेक्स्ट 2 eggs अवसर होता है। नेक्स्ट 1/2 cup ऑफ रिफाइंड ऑयल तीसुकोंडी। नेक्स्ट 1/2 cup ऑफ मिल्क तीसुकोंडी। फ्रेंड्स मन डेट्स एंड सीड्स तीसेसी पाल्ला वेसी नानबेट्टुकोवालंडी। इवि नानाली बागा, अप्पुडु स्मूत टेस्ट चेसुकोवडानिकि बागुंटुंदी। मनं दीन्नि ओक मूत पेट्टि 1/2 hour नानबेट्टां। तर्वात मनं मिक्सीलो पालतो सहा वीटिनि वेसेसुकोनि పేస్ట్ చేసుకున్నానండి। మెత్తటి పేస్టే అవ్వాల్సిన అవసరం లేదు, అక్కడక్కడ ఖర్జూరాలు ఉన్నా పర్వాలేదు। అందువల్ల మనం దీన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటున్నామండి। చూస్తున్నారు కదా ఇలా పేస్ట్ అయింది। నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్తే, మనం పెద్ద బౌల్ ఒకటి తీసుకుని అందులో షుగర్ పౌడర్ రిఫైండ్ ఆయిల్ వేస్తున్నామండి। రెండు కలిపి బాగా మిక్స్ చేయాలి మనం। చూస్తున్నారు కదా షుగర్ పౌడర్ అయితే బాగుంటుంది షుగర్ కన్నా। షుగర్ అయితే త్వరగా కరగదు, అందువల్ల మనం షుగర్ పౌడర్ వేసి మనం దీన్ని మిక్స్ చేస్తున్నాం। మీరు ఎప్పుడైనా కేక్లకి షుగర్ పౌడర్ తీసుకుంటేనే బాగుంటుంది। ఫ్రెండ్స్ మనం దీన్ని బాగా బీట్ చేసుకుంటున్నాం। రెండు ఆయిల్ షుగర్ బాగా మిక్స్ అయినప్పుడు క్రీమీ టెక్స్చర్ వస్తుందండి, చూస్తున్నారు కదా। ఇలా వచ్చిన తర్వాత మనం తీసుకున్న 2 eggs కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాం, చూస్తున్నారు కదా। ఫ్రెండ్స్ మనం కేక్ని ఎప్పుడు ఒకే డైరెక్షన్ లో తిప్పుకోవాలండి, ఆపోజిట్ డైరెక్షన్ లో ఎప్పుడు తిప్పద్దు। ఇప్పుడు మనం తీసుకున్న ఖర్జూరం పేస్ట్ కూడా ఇందులో వేసేసుకున్నాం, ఇది బాగా మిక్స్ చేసుకున్నప్పుడు ఇలా ఉంది। నెక్స్ట్ మనం స్ట్రైనర్ ఒకటి పెట్టుకొని ఇందులో మనకు అవసరమైన మైదా వేసుకుంటున్నామండి। మైదా మీరు ఒక 125 grams తీసుకుంటే అవసరమైతే తిరిగి మరలా తీసుకోవచ్చు। ఇప్పుడు మనం బేకింగ్ పౌడర్ 1 స్పూన్ తీసుకున్నామండి। ఈ రెండు కలిపి మన బ్యాటర్లో స్ట్రెయిన్ చేస్తున్నాం, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి ఇంత థిక్గా వచ్చింది బ్యాటరు। అప్పుడు అన్నీ కలిసి బాగా కలిసేటట్టు తిప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. మనం బ్యాటర్ మన చిక్కగా అయింది అనిపిస్తే మనం 2 స్పూన్స్ మిల్క్ వేసుకోవచ్చు, లేదా మనకు పలచగా అయిందంటే 1 స్పూన్ 2 స్పూన్స్ మైదా కూడా వేసుకొని మన బ్యాటర్ మాత్రం ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా బాగా మిక్స్ చేసుకోవాలండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇలా మిక్స్ అయిన తర్వాత మనం వెనిలా ఎసెన్స్ వేస్తున్నాం 1/2 టీ స్పూన్. తర్వాత మరలా ఒకసారి తిప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. మనం డ్రై ఫ్రూట్స్కి మైదా కలిపి మనం బ్యాటర్లో వేసినప్పుడు ఇవి అడుక్కు వెళ్ళిపోకుండా మనం వేసిన దగ్గర చక్కగా మధ్యలో కేక్ మధ్యలో తగులుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కేక్ టిన్ రెడీ చేసుకుంటున్నాం. కేక్ టిన్కి అడుగున ఆయిల్ అప్లై చేస్తున్నానండి. తర్వాత మనకి బటర్ పేపర్ దొరికినప్పుడు A4 షీట్ని తీసుకొని ఇలా గ్రీస్ చేసుకున్న టిన్లో పెట్టుకొని పైన కూడా ఒకసారి ఆయిల్తో గ్రీస్ చేసుకోండి. ఇది మనకి బటర్ పేపర్లో పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి రెడీ అయిన బ్యాటర్ని టిన్లో వేసుకొని మనం ఇది కుక్కర్లో అయినా పెట్టి చేసుకోవచ్చు, లేదంటే ఓవెన్లో అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను దీన్ని ఓవెన్లో పెట్టి చేస్తున్నానండి. ఇది మనం బ్యాటర్ ఇందులో వేసుకున్న తర్వాత 2 times మనం ట్యాప్ చేసుకుని 180 degrees దగ్గర 30 minutes కుక్ చేసుకోవాలండి. కుక్ అంటే అదే బేక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నాకు ఇంకా 10 minutes మిగిలి ఉండగానే మన కేక్ ఇలా రెడీ అయింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్ ఇక అంచులు మనకి వదిలేస్తున్నట్టు ఉంది కదా, అలా అయితే మన కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఒక 10 minutes తర్వాత కేక్ కొద్దిగా చల్లారిన తర్వాత దాని ప్లేట్లో బోర్లించుకొని మనం పైన ఒకసారి 2 times ట్యాప్ చేసినప్పుడు మన కేక్ ఈజీగా ఊడొచ్చేస్తుంది, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చక్కగా ఊడొచ్చేసింది. ఇప్పుడు మనం బటర్ పేపర్ని తీసేస్తున్నాం, చూస్తున్నారు కదా అక్కడక్కడ మనకి డేట్స్ కనిపిస్తున్నాయి. ఇగోండి ఫ్రెండ్స్ మనం దాన్ని తిరగేసినప్పుడు మన కేక్ ఇలా రెడీ అయింది, చాలా పఫీగా అనిపిస్తుంది. ఇక చూస్తున్నారు కదా సైడ్లను కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ కేక్ని మనం కట్ చేసుకొని అందరం కూర్చొని బాగా ఎంజాయ్ చేయొచ్చు.
నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఎంజాయ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.